ఓనర్ ఆఫ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అపర్ణాస్ హోమ్ టీవీ మీ వన్ స్టాప్ డెస్టినేషన్ మే ఎవ్రీ డే లైఫ్ కోసం ఈరోజు ఈ వీడియోలో అన్ని దాల్స్ యూజ్ చేసి పొంగనాలు ఎలా చేయాలో మీకు చూపిస్తా చాలా చాలా టేస్టీ ఉంటాయి పొంగనాలైనా దోశలైనా చాలా చాలా క్రిస్పీగా వస్తాయి దోశలు అయితే తప్పకుండా ట్రై చేయండి కొంచెం డిఫరెంట్గా యూజువల్గా చేసుకునే బ్రేక్ఫాస్ట్ కంటే కొంచెం డిఫరెంట్ ఉంటాయి బట్ టేస్టీ టేస్టీగా ఉంటాయి అట్లా అట్లనే సేమ్ టైం హెల్దీ కూడా ఉంటాయి కదా తప్పకుండా ట్రై చేయండి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇప్పుడే వెళ్ళి ఈ టేస్టీ టేస్టీ పొంగనాలు ఎలా చేయాలో చూసాను మీకు ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ కమెంట్ చేసి చెప్పండి నచ్చిందా లేదా అనేది మీకు మీ ఫ్యామిలీకి నచ్చిందా లేదా అనేది తప్పకుండా చెప్పండి సో వెళ్ళి చూద్దామా సో ఈ మిక్స్డ్ దాల్ గుంత పొంగనాలు చేసుకోవడానికి మనకి ఏమేమి కావాలో ఇప్పుడు చూద్దాం రైస్ కావాలి శనగపప్పు కావాలి పెసరపప్పు కావాలి అండ్ మినప్పప్పు కావాలి అండ్ కొన్ని మెంతులు సో ఇప్పుడు మిక్స్ చేసుకున్నాం ఈ దాల్స్ అన్నీ బియ్యము 2 కప్స్ తీసుకోవాలి కరెక్టే నేను మెజర్మెంట్ చూపిస్తున్నా తప్పు పోదు మీరు ఏది ఫాలో అయితే 2 కప్స్ రైస్ 1/2 కప్పు పెసరపప్పు పావు కప్పు శనగపప్పు పావు కప్పు మినప్పప్పు అండ్ కొన్ని మెంతులు సో ఇవన్నీ మిక్స్ చేసుకొని ఒక 2 to 3 times మంచి వాష్ చేసుకొని వాటర్లో 6 to 8 hours సోక్ చేసుకుందాం గ్రైండ్ చేసేటప్పుడు మళ్ళీ చూపిస్తాం మీకు మంచి కడుక్కొని ఇప్పుడు వాటర్ పోసి నేను 6 to 8 hours పెడుతున్నా గ్రైండ్ చేసేటప్పుడు మళ్ళీ చూపిస్తాను ఇది ఒక 7 hours నుంచి నానింది మంచి ఉబ్బింది చూడండి ఇప్పుడు గ్రైండ్ చేసుకుందాం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటా మంచి స్మూత్ పేస్ట్ చేసుకుందాం ఇవన్నీ గ్రైండ్ అయిపోయింది ఇప్పుడు దీంట్లో సరిపోటా ఉప్పు పెడతాం చట్నీలో ఉప్పు ఉంటుంది కాబట్టి సో జాగ్రత్త తీసుకోండి మంచి మిక్స్ చేసి కొద్దిగా బయటనే రేపు పొద్దున్న వరకు కొంచెం పులుస్తుంది కదా మన బ్రేక్ఫాస్ట్కి రెడీ రేపు పొద్దున మీకు గుంట పొంగనాలు ఎలా చేయాలో చూపిస్తాను రాత్రి అంతా బయట వదిలేస్తున్నాను కదా చూడండి వావ్ ఎంత మంచి పొంగిందో సో ఇప్పుడు దీంతో మనం పొంగనాలు తీసుకుందాం మీరు దీంతోనే మీ దగ్గర పొంగనాలు పాన్ లేకపోయినా దోశ కూడా బాగా క్రిస్పీ వస్తుంది చాలా బాగా వస్తుంది ట్రై చేయండి ఒకసారి చలో నేను ఇప్పుడు పొంగనాలు ఎట్లా చేయాలో చూపిస్తాను సో మీకు ఇప్పుడు ఎట్లా చేయాలో చూపిస్తా ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసుకోవాలి దీంట్లో ఇట్లా చాలా చాలా టేస్టీ ఉంటాయి హాట్ హాట్గా మీ పిల్లలకి చేసి పెట్టండి మీ పిల్లలు తినగా మీరు ఆనియన్స్ ఉన్న చిల్లీస్ వేసుకొని ఇంకా మీకోసం చేసుకోండి ఇంకా టేస్టీగా ఉంటాయి సో తప్పకుండా ట్రై చేయండి సో ఇప్పుడు ఆయిల్ వేసేసినాం కదా మనం ఇప్పుడు పిండి ఎట్లా వేసుకోవాలో మీకు చూపిస్తాం కొంచెం వాటర్ వేసుకున్నా అండ్ ఆనియన్స్ అండ్ చిల్లీస్ వేసినా మా ఇద్దరు కోసం పిల్లలు తినేసి వెళ్ళిపోయినారు స్కూల్కి సో ఇప్పుడు కొంచెంగా వేసుకుందాం ఇట్లా వేసుకోవాలి స్టవ్ ఆఫే ఉంది ఇంకా నేను స్టవ్ ఆన్ చేయలేదు ఫస్ట్ ఇవన్నీ నింపుకొని తర్వాత స్టవ్ ఆన్ చేస్తాను నేను ఇవన్నీ నింపుకొని మళ్ళీ మీకు చూపిస్తాను అన్నీ నింపేసుకున్నాం కదా ఇప్పుడు స్టవ్ ఆన్ చేస్తున్నా మీడియం హీట్లో పెట్టేసి ఒక 2 to 3 minutes దీన్ని డిస్టర్బ్ చేయకుండా ఉంచండి మంచి క్రిస్పీ అయినాక టర్న్ చేద్దాం 2 minutes అయింది ఎంత మంచిగా పఫప్ అయినాయో చూడండి
ఇప్పుడు మనం టర్న్ చేసుకుందాం మెల్ల. చూడండి ఎంత మంచి కలర్ వచ్చిందో, సూపర్ అంటే సూపర్ కలర్ వచ్చింది కదా. అట్లనే అన్ని టర్న్ చేసుకుందాం. మీకు మంచి ఫ్రై అయితే ఉట్టినే టర్న్ అవుతాయి, ఏం సతాయం చెయ్యి. సో టర్న్ చేసుకో, ఎంత సూపర్ కలర్ వచ్చినాయో చూడండి. మంచి ఫ్రై అయితే మీకు ఇట్లా కలర్ వస్తాయన్నమాట. తప్పకుండా ట్రై చేయండి, మీ ఫ్యామిలీకి మీకు తప్పకుండా నచ్చుతుంది, ప్లస్ హెల్దీ. ఇంకో 1 to 2 minutes మనం ఇంకో సైడ్ ఫ్రై చేసుకుంటే మనకి ఇవి రెడీ అయిపోతుంది. మళ్ళీ టూ మినిట్స్ అయిపోయింది. చూడండి ఎంత మంచి అయినాయో. సో ఇదండి ఈ రెసిపీ, తప్పకుండా ట్రై చేసి మీకు నచ్చిందా లేదా అనేది నాకు తప్పకుండా చెప్పండి, కమెంట్ చేసి చెప్పండి. నేను మళ్ళీ కొత్త వీడియోతో మళ్ళీ కలుస్తా. నా వీడియోస్ నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు. బాయ్ అండి మరి.